తెలుగు వర్తమాన నటుడు మంచు మనోజ్ జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు అనంతపురం నగరంలో పలు చోట్ల మూగజీవాల కోసం తాగునీటి తొట్టెలను ఏర్పాటు చేశారు. మంచు మనోజ్ జన్మదినాన్ని ఏడు ఘనంగా జరుపుకోకుండా అందుకోసం అయ్యే ఖర్చును వలస కూలీల వారి స్వస్థలాలకు చేరేలా బస్సులను ఏర్పాటు చేశారు. ఈ మేరకు నగరంలో ఏర్పాటు చేసిన తొట్టెల్లో నీటిని నింపే విధంగా మున్సిపల్ అధికారులు సహకరించాలని మంచు మనోజ్ అభిమానులు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో సినీ హీరో మంచు మనోజ్ అభిమానులు అనంతపురం లక్ష్మీనారాయణ గడ్డంబాలు, ప్రవీణ్, ఉదయ్, దాసరి బాలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా అభిమాన నటులు మంచు మనోజ్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా నగరంలో పలు చోట్ల నీటి తొట్టెలను పెట్టడం జరిగింది. గత రాత్రి వాటికి ఆహారాన్ని కూడా పెట్టడం జరిగింది. ఈ మన మనుషులైతే ఆకలేస్తే అడుగుతారు, మూగజీవాలు అలా అడగలేవు కాబట్టి వాటిని మనమే గుర్తించి వాటి కోసం ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుతున్నాం. అలాగే మంచు మనోజ్ అన్నగారు కూడా ఈ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం లేదు. ఆ పుట్టినరోజుకి అయ్యే ఖర్చును రెట్టింపు చేసి ఎవరైతే వలస కార్మికులు ఉన్నారో వాళ్ళని స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బస్సుల్ని కూడా తయారు చేశారు. నీటి తొట్లను మన పాతవూరు తాడిపత్రి బస్టాండు, అలాగే ఇందిరానగర్ తదితర ప్రాంతాల్లో పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, ప్రవీణ్, దాసరి బాలు, గోపి పాల్గొనడం జరిగింది. మంచు మనోజ్ అన్న గారిని ఆదర్శంగా తీసుకొని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ ఇప్పుడు ఇవే కాకుండా ఇకపై ఎన్నెన్నో చేస్తుంటామని చెప్పి అన్నదానాలు కానీ మూగజీవాలకు చేయడం కానీ ప్రతి సంవత్సరము ప్రతి సందర్భంలోనూ చేస్తుంటామని చెప్తున్నాం.